వరంగల్ వరదలు చిక్కుకున్న వారిని కాపాడిన రిస్క్ ఆపరేషన్ల అన్ని డిపార్ట్మెంట్లతో మేము ఫైర్ డిపార్ట్మెంట్ ఉందని డిఎఫ్ఓ వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ మట్టివాడలోని ఫైర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎఫ్ఓ వెంకన్న, ఫైర్ ఆఫీసర్స్ నాగరాజు, జైపాల్ రెడ్డి, శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ వెంకన్న మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరంగల్ హన్మకొండలో హతలకుతలం జరిగాయి అని తెలిపారు. వరదలు చిక్కుకున్న వారిని కాపాడిన ఆపరేషన్లో అన్ని డిపార్ట్మెంట్లతో ఫైర్ డిపార్ట్మెంట్ ఉందని ఆయన పేర్కొన్నారు. మిత్రులందరినీ కూర్చోబెట్టి చూడు. విద్యుత్ ఎవరైతే భయపడతారు, భయపడి డైరెక్ట్ వచ్చేసి మనల్ని కౌలు తీసుకుంటారు కాబట్టి అక్కడ కౌలు తీసుకుంటే దీన్ని అందిస్తాం. టోటల్ అందిస్తాం. ఫిక్స్ చేసినట్టయితే స్విమ్మింగ్ రానులు కానీ, స్విమ్మింగ్ వచ్చినా కూడా మెయిన్గా ఏంటంటే మనకు అష్టలక్ష్మికి ఎక్కుంటుందో లోపల బాగా మన వాగు పక్కనే చాలా ఇళ్ళు ఉన్నాయి. అక్కడనైతే అసలు చెప్పలేని పరిస్థితి. అలా గర్భిణీ స్త్రీలు, చంటి పిల్ల తల్లులు, తర్వాత వృద్ధులు, చిన్నపిల్లలు చాలామంది, తర్వాత ఒకటి అమ్మ హాస్టల్ హాస్టల్ ఉంది, ఒకటి అక్కడ బోయ్స్ హాస్టల్ ఉంది అక్కడ ఒకటి. ఒక 40 మంది స్టూడెంట్స్ని తర్వాత పబ్లిక్ని కూడా తీసుకురావడం జరిగింది. 2 నెలల చంటి పాప, తర్వాత పిల్ల తల్లి, తర్వాత మన గర్భిణీ స్త్రీ, అంటే మా దగ్గర డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి వాళ్ళని ఏ రకంగా తీసుకురావాలి. ఫ్లో బాగా ఉన్నది, ఆ ఫ్లోని తట్టుకుంటూ వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 1 మ్యాన్ 2 మ్యాన్ రెస్క్యూ మెథడ్స్ అని ఉంటాయి. అవన్నీ మాకు ట్రైనింగ్లో భాగంగా నేర్పిస్తారు కాబట్టి ఆ పద్ధతుల ద్వారా వాళ్ళందరినీ కూడా సేఫ్ జోన్లోకి తీసుకురావడం జరిగింది. తెల్లారి కూడా మళ్ళీ మోసపడ్డా కూడా కొంచెం గుర్తింపు రావట్లేదు అనేది మా సిబ్బందిలో చిన్న భావం ఏర్పడుతుంది. దాన్ని కొంచెం మీరు అల్ల నుంచి బయట పెడేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఫైర్ డిపార్ట్మెంటు తరఫున మేము చాలా సన్నద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా పర్కాల్లో కూడా మా పర్కాల ఫైర్ ఆఫీసర్ కూడా ఒక ఇంటర్ చిక్కకపోయిండు. కార్లో చిక్కకపోతే నడు ఇంత లోతు నీళ్ళకి వెళ్ళి కూడా మా సిబ్బంది వాళ్ళని ధైర్యంగా ముందుకెళ్ళిపోయి వాళ్ళు కూడా రక్షించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వరంగల్ ఫైర్ ఆఫీసర్ గారు కూడా మన